అప్పుడు జగ మరి అప్పుడు నుంచి జగన్ గారి మీద కోపం వచ్చిందా కోపం వచ్చి అంతా గారు బ్రదర్ అనిల్ కుమారు ఈ మురుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ గారికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డం చేసుకోకుండా ఈయన ఎక్కడ ఫుట్ పాత్ ఇలా ఒక దైవజనువునివి నువ్వు దేవుణ్ణి వానివి ఏందయ్యేది రాహుల్ గాంధీ పక్కకు సోని మల్లికార్జున పక్కకు పోయి నీ భార్యకు కండవపుతుంటే నువ్వు ఓకే ఇస్తావా నువ్వు ఒక దైవజనువా ఒక దేవునికి భక్తునివాడతావా రాధాకృష్ణ గారు గారు ఎదురుగానే రాధాకృష్ణ గారి దగ్గరికి పోయిన రోజు నేను ఆ రోజే డిఫర్ అయినా ఇంటర్వ్యూకి నాకు బెంగళూరుకి వెళ్ళి ఫోన్ చేసి రాఘవన్న నేను పార్టీ పెడతా అంటేనే కంగ్రాచులేషన్ తల్లి రాజా ఎట్లున్నాడు అంజలి ఎట్లుంది బ్రదర్ అనిల్ కుమార్ ఎట్లు బాగున్నారా రామ్మా అని అడిగిన ఇంటికి పిలిచి నా రెండు చేయలు విగ్గర పట్టుకొని సాంప్రదాయంగా మా తెలంగాణలో ఒక ఆడబిడ్డ దగ్గర పోతుంటే ఒక చీరను సారనో తీసుకుపోవాలని చెప్పి మా మిసెస్ను పంపించి చీర తెప్పించి ఆమెకు చీర పెట్టి ఆల్ ది బెస్ట్ బేట నాకు అప్పటికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తుందని చెప్పి నేను సిన్సియర్గా రాజశేఖర రెడ్డి గారి భక్తుని దుంకుమంటే బాయ్లా దుంకుతా అవసరం అనుకుంటే రేపు పోతున్న కాడ నువ్వు వాచ్మెన్ కూడా అంటే ఉంటా నేను గటువంటి వ్యక్తిని నేను ఈమె మోసం ఈమెం మాట్లాడ మోసపోయినా నాకేం ఆశించలే మా కుటుంబం పెద్దది నేను రాజశేఖర రెడ్డి గారితో పోలి ఇదే రెండు చేతులు బిగ్గర పట్టుకుని రాఘవన్న మన దగ్గర రెండు వేల కోట్లున్నాయి మనం రాజా ఎలక్షన్ కొట్లాడదాం అసలు తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన చేద్దాం నేను నమ్మిన అరే మా రాజన్న బిడ్డ మాట మీద ఉంటుంది మడమ దిప్పదు ఓకే అనుకున్నాం తెల్లారు నుంచే చురువు అహంకారం అండి అన అజ్ఞాని నువ్వు ఏమంటివి ఈడ ఉట్టినాంటి వీడ వెరిగినా వీడ కన్నాంటివి నా బిడ్డ నీడగా నా కొడుకు నీడగా నాకు సెంటాన్స్ తెలుసు బోనం తెలుసు బతుకమ్మ తెలుసు బిర్యానీ తెలుసు ప్యారడైజ్ తెలుసు తెలంగాణ మట్టి పట్టుకుంటేవి పాలేర్లో నిలబడతాంటివి ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తానికి తగదు అందర్గలంగా మాట్లాడతావు పేపర్ లేకున్నా మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు నువ్వు దీనికి ఒకటి ఇప్పుడు ఇయ్యాల నేను చెప్తున్న కొమ్మినేని గారు దీనికి ప్రూఫ్ కడగలు తీసుకొస్తాను నేను ఈమెకు చిన్న చిత్క ఆడవ రెండు ఎకరాలు రెండు రెండెకరాలు శంకర్పల్లిలో రెండు ఎకరాలు భూపాలపల్లిలో పది ఎకరాలు ఇలా సొంత పేర్ల మీద కొన్ని భూములు ఉన్నాయి మున్సిపల్లి అనిల్ అనిల్ మీద ఆయన మున్సిపల్ షర్మిల మీద ఇవి అమ్మినారు ఒక వంద కోట్ల దాకా వచ్చినాయి ఈమె నీళ్ళు ఈమె తాగింది ఈమె వాళ్ళు ఈమె తాగింది ఈమె టెంట్ ఈమె తీసుకుంది ఈమె బస్సు ఈమె తీసుకుంది రోజు కూలో పెట్టుకొని పాదయాత్ర చేసింది నిండా మునిగింది దీనివల్ల ఐదు మందో పది మందో ఆ ఎంక తిరగేటోళ్ళు రోజు కొంత లాభపడ్డారు భూములు కూడా కొనుక్కున్నారు డు వాడు కొనుక్కున్నాడు వాడు ఇంచుమించు వాని ఏమైనా ఏటీఎంలు క్రెడిట్ కార్డులు ఉన్నా లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఉన్నా ఈఎంఐనా వాడు కట్టుకున్నాడు వాడు మంచిగానే ఉన్నాడు ఈమె అమ్ముకుంది పోయింది దీన్ని ఈ నరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు అమ్మ మంచి ఛాన్స్ దొరికింది ఈ సుబ్బారావును కొండలరావును సతీష్ గారిని పెట్టి మధ్యన బ్రదర్ అనిల్ కుమార్ని పంపించి లోపాయికారుగా మాట్లాడి ఆ వంద కోట్లు మీకు ఇస్తాం చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్న దీని మీద ఎంక్వైరీ చేసుకోమని చెప్పు వంద కోట్లు మీకు ఇస్తాం నీ ఆస్తులు అమ్ముకున్నాయి నువ్వు ఈ నీ అన్నను బజారు కీడువు ఇష్టం వచ్చింది మాట్లాడు మేము డ్రాఫ్ట్ పంపిస్తాం ఇంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి మేము చెప్పింది నువ్వు బట్టి పట్టాలి మాట్లాడాలి ఏమైనా అర్థం ఉందా కొమినేని గారు అదే నువ్వు సచ్చిపోయిన విషయాలు చెప్పారు ఏది కొమ్మినేని గారు సచ్చిపోయిన పార్టీకి అసలు చచ్చిపోయింది కూడా కాదు స్కెల్టన్ కూడా లేవు బొక్కలు కూడా దొరికాయి గా కాంగ్రెస్ పార్టీకి నువ్వు అధ్యక్షురాలుగా పోయి నువ్వేమన్నా తెలంగాణ నుంచి ఏపీకి ఇక ఆడబిడ్డ ఇప్పుడు ఈడబిడ్డ అయింది అదొక సామెతలు రాజకీయాలంటే వండినట్ట వార్చినట్ట తిన్నట్ట నీ రాజకీయ అనుభవం ఏంది